అందరికీ నమస్తే అండి. భీమిలి, నెల్లిమర్ల ఈ రెండు నియోజకవర్గాలు కూడా టీడీపీ జనసేన కూటమి ఎక్కడో తేడా కొడుతుందేమో, ఎక్కడో తప్పటడుగులు పడుతున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ భీమిలి జనసేనకి ఇవ్వాల్సిన సీటు, నెల్లిమర్ల టీడీపీకి ఇవ్వాల్సిన సీటు. టు బి ఫ్రాంక్ అంటే అక్కడ వీళ్ళెవరు కూడా నాకు పరిచయం లేదు. బంగారరాజు గారు ఎవరో నాకు తెలియదు, మాధవి గారు ఎవరో నాకు తెలియదు, లేదా అక్కడికేమీ సంబంధం లేదు. కానీ అక్కడ ఉన్న పొలిటికల్ స్ట్రక్చర్ తెలుసు కాబట్టి, అక్కడున్న రాజకీయ బలాబలాలు తెలుసు కాబట్టి, అక్కడున్న సమీకరణాల మీద ఐడియా ఉంది కాబట్టి నేను ఒక అనాలిసిస్ చేస్తున్నాను. యాక్చువల్లీ భీమిలి జనసేన సీటు, జనసేనకి ఇవ్వాల్సిన సీటు, నెల్లిమర్ల టీడీపీకి ఇవ్వాల్సిన సీటు. నెల్లిమర్లలో బంగారరాజు గారు స్ట్రాంగ్, మంచి ఓట్ బ్యాంక్ ఉంది, మంచి పేరు ఉంది. కొంత ఒక రెండు మండలాల్లో బాగానే పట్టుంది, ఇంకో రెండు మండలాల్లో కూడా ఆయన కష్టపడితే పెద్ద ఈజీ ఏం కాదు, అదే ఈజీనే ఒక రకంగా. భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ సీటు. గత ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీకి 20,000 పైగా ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో. నెల్లిమర్ల నియోజకవర్గంలో 6,000-7,000 మధ్యలో మాత్రమే ఓట్లు వచ్చాయి. భీమిలి నియోజకవర్గం కనుక ఒకవేళ జనసేన పార్టీకి ఇస్తే అక్కడ టీడీపీ ఓట్లు బదిలీ అయ్యే ఛాన్స్ ఉంది. నెల్లిమర్ల నియోజకవర్గం జనసేనకి ఇవ్వడం వలన ఇక్కడ టీడీపీ ఓట్లు బదిలీ అయ్యే ఛాన్స్ లేదు. అలా లేదు కాబట్టే, అలా ఉండదు కాబట్టే ఏం చేశారు, భీమిలిలో నెల్లిమర్ల నియోజకవర్గంలో స్ట్రాంగ్గా ఉన్న బంగారరాజు గారిని తీసుకొచ్చి భీమిలి ఇచ్చారు. నెల్లిమర్లలోనేమో లోకం మాధవి గారికి ఇచ్చారు. నెల్లిమర్ల నియోజకవర్గం నెట్టుకు రావడం అంత ఈజీ కాదు. లోకం మాధవి గారికి రాజకీయంగా అంత బలమైన స్ట్రక్చర్ ఏమీ అక్కడ లేదు. అక్కడ జనసేన పార్టీ వ్యవస్థ ఏమీ అంత బలంగా లేదు. పోని టీడీపీతో కలిసి పనిచేయాలన్నా అక్కడ ఆ కమ్యూనికేషన్ కుదరట్లేదు, ఆ సమన్వయం ఆ నియోజకవర్గంలో అయితే కనెక్ట్ అవ్వడం లేదు. సో నెల్లిమర్ల నియోజకవర్గం ఒక రకంగా జనసేనకు రిస్కే. అదే నియోజకవర్గం టీడీపీ బంగారరాజు గారికి ఇస్తే 70% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు జనసేనకు ఇవ్వడం వలన 40% విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ ఆన్ నౌ. ఇప్పుడు భీమిలి నియోజకవర్గం టీడీపీకి ఇవ్వడం వలన ఇక్కడ విన్నింగ్ ఛాన్సెస్ తగ్గాయి. అదే జనసేన పార్టీకి ఇవ్వడం వలన విన్నింగ్ ఛాన్సెస్ మోర్ దాన్ 50% ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ టీడీపీకి ఇస్తున్నారు, బంగారరాజు గారిని తీసుకొచ్చి నెల్లిమర్లలో బలంగా ఉన్న బంగారరాజు గారిని తీసుకొచ్చి భీమిలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఇస్తున్నారు. జస్ట్ ఉన్నది గట్టిగా 40 రోజులు. ఆ నియోజకవర్గం చాలా పెద్దది. ఆ చివరి నుంచి ఈ చివరకు 3.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం మీద దాదాపుగా 150 కిలోమీటర్ల రేడియస్. అదంతా తిరగాలి అక్కడ. ఆ ప్రజల జీవన శైలిని అర్థం చేసుకోవాలి, అక్కడ సమస్యలను అర్థం చేసుకోవాలి, అక్కడ సమన్వయం చేసుకోవాలి, అక్కడ కార్యకర్తలు స్ట్రక్చర్తో మాట్లాడుకోవాలి. అదంతా కూడా చాలా కష్టం, అంత ఈజీ కాదు. ఏదో ఒక 2 లక్షల మంది ఓటర్లు అయితే ఓకే, 2,20,000 మంది ఓటర్స్ అయితే ఓకే. కానీ అక్కడ 3.5 లక్షలకు పైగా ఓటర్స్ ఉన్నప్పుడు కనీసం వాళ్ళలో ఒక సగం మందిని కలవడానికి ఆయనకు టైం సరిపోదే. బంగారరాజు గారికి సగం మంది ఓటర్స్ని కలవడానికి కూడా ఆయనకు టైం సరిపోదు. ఏదో గాలిలో దీపం పెట్టినట్టు అంతే, గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారం వేశారు. వేవు ఉంటే గెలుస్తారు, లేకపోతే లేదు, రిస్క్. అదే జనసేన పార్టీకి ఆ సీట్ ఇస్తే అక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ, జనసేన పార్టీ కనెక్ట్ అవుతారు. పొత్తులో భాగంగా టీడీపీలో ఉన్న కాపులు కూడా జనసేనకు వేస్తారు. అఫ్కోర్స్ క్యాండిడేట్ ఎవరైనా అవనే. ప్లస్ అక్కడ టీడీపీ వాళ్ళు కూడా, ఇతర వర్గాల్లో ఉన్న టీడీపీ వాళ్ళు కూడా వేస్తారు. సో భీమిలి నియోజకవర్గంలో కాపుల ఓట్లతో పాటు యాదవ, మత్స్యకార, ఇతర బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ. అక్కడ టీడీపీ అయినా ఓట్లు బదిలీ అవుద్ది, జనసేన అయినా ఓట్లు బదిలీ అవుద్ది, పెద్ద కష్టమేమీ కాదు. సో ఆ సీటు జనసేనకు వదిలేసి నెల్లిమర్ల టీడీపీకి ఇస్తే బాగుండేది. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, విజయనగరం జిల్లాలో మాకు ఏదో అంటే, ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలీదా, నువ్వే చెప్పాలా, చంద్రబాబు గారికి తెలీదా, నువ్వే చెప్పాలా అని మీకు అనిపించవచ్చు. వాళ్ళకి తెలిసినా వాళ్ళకు కొన్ని లోపల అప్లికేషన్స్ ఉంటాయి. విజయనగరం జిల్లాలో ఏదో ఒక సీటు ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాలి కదా, శ్రీకాకుళం జిల్లాలో ఏదో ఒక సీటు ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాలి కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వాలనే మొహమాటమే ఉంది, రూల్ ఏముంది. విశాఖలో ఎక్కువ తీసుకోండి, బలం ఉన్న విశాఖ జిల్లాలో ఎక్కువ సీట్లు తీసుకోండి, బలం ఉన్న తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఎక్కువ తీసుకోవచ్చు కదా. తూర్పుగోదావరిలో 5 ఎందుకు 7 తీసుకోవచ్చుగా, పశ్చిమ గోదావరిలో 5 ఎందుకు 6 7 తీసుకోవచ్చుగా, కృష్ణా జిల్లాలో 2 3 ఎందుకు 4 5 తీసుకోవచ్చుగా. అంటే
ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఇస్తున్నారంట జనసేనకి, అది కూడా కష్టం, అది కూడా అంతే ఆషామాషి వ్యవహారం కాదు. అక్కడ కూడా టీడీపీలు ఓట్లు బదిలేవు. అక్కడ టీడీపీలో నలుగురు ఉన్నారు నాయకులు, ఒకవైపు నిమ్మక జయకృష్ణ గారు, మరోవైపు భూదేవి గారు, ఇంకోవైపు మాలయ్య గారు, ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కాదని జనసేన పార్టీకి సీట్ ఇస్తున్నారు పాలకొండ. సో అది కూడా కష్టమే ఓట్లు బదిలీ. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, జిల్లాకు ఒకటి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అనేటట్టు మొక్కుబడిగా నామమాత్రంగా కాకుండా జనసేన పార్టీ బలమైన వ్యవస్థ ఉన్న సీట్లు ఇవ్వడం మంచిది. సో భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీకి బూత్ లెవెల్లో కొంత స్ట్రక్చర్ ఉంది, బలం ఉంది, టీడీపీకి కూడా ఉంది. టీడీపీ వల్ల కూడా జనసేనకు వేస్తారు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ టీడీపీకి బలమైన నాయకత్వం లేదు. రాజబాబు గారు ఉన్నారు కానీ నామక వస్తే నామమాత్రంగా ఉన్నారు. ఎక్కడైనా బలమైన నాయకత్వం ఉందనుకోండి టీడీపీకి, అక్కడ ఓట్లు బదిలీ అవ్వడం కష్టం. అదేంటి మా నాయకుడు ఇంత బలంగా ఉంటే జనసేనకి ఈ సీట్ ఇచ్చారు, అయ్యో మోసం చేశారా అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ బలమైన నాయకత్వం లేదు భీమిలిలో టీడీపీకి, కాబట్టి ఓట్లు బదిలీ అయిపోతాయి. జనసేనకు బలమైన నాయకత్వం ఉంది, ఓట్లు బదిలీ అయిపోతాయి. నెల్లిమర్లలో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం ఉంది, జనసేన పార్టీకి బలమైన నాయకత్వం లేదు, ఓట్లు బదిలీ జరగదు. సో ఇప్పుడు ఇలా మార్చడం వలన రెండు సీట్లు రిస్క్లో పెట్టుకున్నారు. ఇలా అన్నాను కదా అంటే ఓడిపోతాయి అని అర్థం కాదు, రిస్క్లో ఉన్నాయని మాత్రమే అర్థం. గాలిలో భాగంగా గెలిస్తే గెలిచేయచ్చు భాగం గాక. ఎన్నికలకు ముందు ఒక 10 రోజుల ముందు ఒక వేవ్ వస్తుంది, విపరీతమైన గాలి వస్తుంది. ఆ గాలిలో భాగంగా రెండు సీట్లు మంచి మెజార్టీలతో గెలిస్తే గెలవచ్చు గాక. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం, బిఫోర్ వేవ్ అండ్ బిఫోర్ ఎలక్షన్ కోడ్ నేను చెప్తున్నమాట, రెండు సీట్లు రిస్క్లో పెట్టుకున్నారు. రెండు సీట్లు కూడా రిస్క్లో ఉన్నట్టే. వేవ్ రాకపోతే రెండూ కష్టమే, రెండూ పోతాయి. వేవ్ వస్తే రెండూ వస్తాయి. అదే సీట్లు కనుక మనం అనుకున్నట్టు ఎటువంటి ఉంచితే రెండిట్లో ఏదైనా ఒకటైనా కొట్టేవాళ్ళు, వేవుకు సంబంధం లేకుండా వేవ్ లేకపోయినా కొట్టేవాళ్ళు. అది ఇక్కడున్న సమస్య అన్నమాట. థ్యాంక్ యూ.